ఇవని అంటావునా కేసీఆర్ గారు ఇవాల ఉన్న వాళ్ళ పిల్లలు అమెరికాకు పోతున్నారు ఉన్న వాళ్ళ పిల్లలు సాఫ్ట్‌వేర్ లో వెళ్తున్నారు ఇవాల మా కోమరన్న కొడుకు మా ఐలన్న కొడుకు ఇవాల కూరగాయల అమ్మకే తల్లి కొడుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ల దాకా డబుల్ ఎంఎల్ చదివిలు డబుల్ పిజి చేసిండు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసిండు వాళ్ళు చదివి 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 అలసిపోయి ఇవాల పెళ్ళిళ్ళు చేసుకోకుండా అమ్మా నిన్ను సాధలేకపోతున్నా నేను పెళ్లి చేసుకోలేకపోతున్నా అని చెప్పి చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మ నాదాని వల తెలంగాణ గడ్డ మీద వినిపిస్తున్నాయంటే సిక్కుతో తలదించుకోవాల్సింది కేసీఆర్ సిక్కుతో తలదించుకోవాల్సింది కేటీఆర్ తప్ప ఇవాల ఉద్యోగాల నియమకం కోసం చివరి సంవత్సరం ఇది 2023 లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చాడు 90,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పిండు ఏ ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు ఇంకొక 6 నెలలు పోతే ఈ ప్రభుత్వం గంగలు కలిసిపోతుంది గంగలు కలిసిపోతుంది ఇవాల నీకు నిజాయితీ ఉంటే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ 4 ఎగ్జామ్స్ అయితే పేపర్ లీక్ అయ్యో తక్షణమే ఆ ఉద్యోగాల కోసం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రెండవది దీనికి కారణం టిఎస్పిఎస్సి మాత్రమే కాదు దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి సంపూర్ణమైన బాధ్యత నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే రాజీనామా చేయమని చెప్పి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా నేను ఇవాల నీ పోలీసుల మీద నీ సిట్ల మీద ప్రజలకు నమ్మకం లేదు నువ్వు ఏది రాసి ఫిక్సడ్ చేస్తే గదే రాసి ఇచ్చేటువంటి బానిసలుగా మారిపోయిన నీ కమిటీలు కాబట్టి ఇవాళ నీ పోలీసుల మీద నీ సిట్ల మీద నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాదు దీంట్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరిది అది ఎవరి కోసం అది లీక్ చేసిందో దాని బండారం బయటపడమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా